నేను డాక్టర్ ప్రత్యూష మెమోరీ ప్రాసిడోంటిస్ట్ వర్కింగ్ ఇన్ పార్థ డెంటల్ లక్ష్మీపురం గుంటూరు బ్రాంచ్. పార్థ డెంటల్ టోటల్గా 107 బ్రాంచెస్ ఉన్నాయండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ బెంగళూరులో మా బ్రాంచెస్ ఉన్నాయి. ఇక్కడ అందరూ స్పెషలైజ్డ్ డాక్టర్స్ ఉంటారు. మీకు ఏ ఇబ్బంది ఉన్నా సరే ఇక్కడ అన్ని ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ఈరోజు మనం తీసి పెట్టుకునే పళ్ళకి ఫిక్స్డ్ పళ్ళకి మధ్య ఉన్న తేడా, ఆ తర్వాత ఫిక్స్డ్ పళ్ళు ఏ విధంగా తీసి పెట్టుకునే పళ్ళతో కంపేర్ చేస్తే బెనిఫిషియల్గా ఉంటాయో చూద్దామండి. పిక్చర్లో చూస్తున్నారు కదండి, ఇక్కడ వెనక పళ్ళు సపోర్ట్ లేదు. ఇలాంటి కండిషన్లో ఏంటంటే ఓన్లీ తీసి పెట్టుకునే పళ్ళు మాత్రమే కుదురుతాయి. ఇలా తీసి పెట్టుకునే పళ్ళ వల్ల ఏంటంటే ఈ నాలుక ఉంటుంది కాబట్టి ఊరికే కదిలిపోతూ ఉంటాయి. అదే ఫిక్స్డ్ పళ్ళు అయితే కొంచెం కదలకుండా పళ్ళ సపోర్ట్తో కడతాం కాబట్టి చాలా గట్టిగా నిలుస్తాయి, అటు ఇటు కదలకుండా ఉంటుంది. మీరు ఏమైనా నవ్విన్నప్పుడు కూడా పళ్ళ సెట్టు లేవకుండా ఉంటుంది. ఫిక్స్డ్ పళ్ళు ఎట్లా కట్టచ్చు అంటేనండి, పక్క పళ్ళ సపోర్ట్తో ఫిక్స్డ్ పళ్ళు కట్టచ్చు. దీనివల్ల ఏంటంటే ఈ పన్ను సపోర్ట్ తీసుకొని దీని మీద ఒక తొడుగులాగా వస్తుంది. సో దీని బ్రిడ్జ్ అంటారు, ఫిక్స్డ్ పార్షియల్ డెంచర్ ఇది. ఇంతకు ముందు చూపించిన పిక్చర్లో నేను రిమూవబుల్ పార్షియల్ డెంచర్ అంటే తీసి పెట్టుకునే పన్ను చూపించాను, కానీ ఇప్పుడు ఆ పక్క పళ్ళు సపోర్ట్ లేకపోయినా సరే ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవచ్చు అండి. దాన్నే ఇంప్లాంట్ సహాయంతో పెట్టచ్చు. ఇంప్లాంట్స్ ఎక్కడైతే పళ్ళు లేవో అక్కడ ఇంప్లాంట్స్ వేస్తాము. ఆ ఇంప్లాంట్ సపోర్ట్తో ఈ బ్రిడ్జ్ పెట్టుకోవచ్చు. ఇంతకుముందు చూపించిన పిక్చర్లో ఏంటంటే పళ్ళ సపోర్ట్తో ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకున్నాం, కానీ ఇక్కడ ఏంటంటే ఫిక్స్డ్ పళ్ళే ఇంప్లాంట్ సపోర్ట్తో పెట్టుకుంటాము. రిమూవబుల్ పార్షియల్ డెంచర్ అంటే తీసి పెట్టుకునే పళ్ళతో కంపేర్ చేసుకుంటే ఈ ఫిక్స్డ్ పళ్ళు అనేవి చాలా బెనిఫిషియల్గా ఉంటాయండి. ఏమైనా తింటున్నప్పుడు కూడా ఇవి రాకుండా ఉంటాయి, చాలా ఫిక్స్డ్గా ఉంటాయి. ఇక్కడ పార్థ డెంటల్ ఏంటంటే అందరూ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉంటారండి. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఏ రకమైన ఇబ్బంది అయినా, చిగుళ్ళ సమస్య అయినా, పళ్ళు పుచ్చిపోయిన పళ్ళు అయినా సరే, తీసి పెట్టుకునే పళ్ళు కావాల్సి వచ్చినా సరే కానీ ఇక్కడ పార్థ డెంటల్ ఒక సొల్యూషన్ ఉంటుంది. మీకు దగ్గరలో ఉన్న పార్థ డెంటల్ని మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే విజిట్ చేయండి. థ్యాంక్ యూ.